ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును మహోన్నతుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జూన్ 3 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు ప్రతిదినం మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ నడిపిస్తున్నారు. మనలో చాలామంది బిడ్డలు ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపేవారు ఉన్నారు. కొందరు వారి వీలును బట్టి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థించేవారు ఉన్నారు. మరికొందరు ఆదివారం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపేవారు ఉన్నారు. మరికొందరైతే అసలు ఉపవాసమే లేకోకుండా లోకానుసారముగా గడిపేవారు ఉన్నారు. అయితే ప్రభువు పిల్లలుగా మనము ఆత్మీయ జీవితములు ఎదగాలి అంటే ఉపవాస ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైనది, అది బలమైనది. ఉపవాస ప్రార్థన అనేది ఒకటి, మనము వ్యక్తిగతముగా ఆత్మలో బలపడడానికి చేసుకునేది. రెండవది, ఏదైనా అక్కర్లు కలిగి ఉన్నప్పుడు ఆ అక్కరను దేవుడు తీర్చాలి అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఉపయోగించే ఒక మార్గం. మూడవది, ఆత్మల భారము కలిగిన దైవజనులు గాని లేక లోతైన అనుభవము కలిగి ఆత్మలను గూర్చిన వేదన కలిగిన విశ్వాసులు గాని నశించుచున్న ఆత్మల కొరకు, చల్లారిపోయిన సంఘాల కొరకు ఉపవాసముండి ప్రార్థించడం మరొక మార్గం. అంటే ఉపవాస ప్రార్థన అనేది ఒక వ్యక్తి జీవితములో దేవుడు తన కార్యమును ఖచ్చితముగా చేయునట్లుగా మొర్రపెట్టు ఒక అనుభవం. దేవుని పిల్లలుగా అట్టి అనుభవం మనము కలిగి ఉండుట మనకు ఆశీర్వాదం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, రండి నేడు వాక్యమును చదువుకుని వాక్యమును ధ్యానము చేద్దాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 46వ చరణం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్తయైన దేవుడు బహుగా స్తుతినుందును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపా వాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మాతో మాట్లాడుతూ మమ్ములను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. దేవా, విత్తబడే వాక్యం మాలో ఫలించునట్లుగా సహాయము దయచేయండి. మేము మీ వాక్యమునకు విధేయులమై ఆత్మీయతలు ఎదుగుటకు కృపచూపండి. కుటుంబాలను వాక్యము చేత కట్టండి. కుటుంబాలలో రక్షణ పొందని వారు రక్షణ పొందునట్లుగా, పొందినవారు పడిపోకుండా కడవరి దినములలో నిలబడినట్లుగా నీ సహాయము దయచేయమని, ప్రతి కుటుంబమును ఆశీర్వదించుమని, దుష్టుని బంధకముల నుండి ప్రజలను విడిపించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నేడు మనము చదువుకొనిన కీర్తన గ్రంథం 18వ కీర్తన 46వ చరణములో కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు దేవుడు ఎలాంటివాడు చెబుతూ ఉన్నాడు. అలాగునే దేవునిని ఏ రీతిగా మనం కీర్తించాలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా యెహోవా జీవము గలవాడు అన్నాడు. జీవము అనగా మృతము లేనిది, మరణము లేనిది,
దేవుడు ఎలాంటి వాడు అంటే మరణము లేనివాడు. యేసు ప్రభువారు పద్మాస్ దీపములో అపోస్తులుడైన యోహానునకు దర్శనమిచ్చినప్పుడు దానిలో ఆయన మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 1:18 నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనయ్యున్నాను అంటాడు. అంటే నేను చనిపోయినట్లుగా లోకానికి కనబడుతున్నాను, కానీ నేను మృతుడను కాను, నేను సజీవుడను అన్నాడు. అపోస్తులుడైన పేతురు గారు కూడా పరిశుద్ధాత్మను పొందినటువంటి తొలి దినమున చుట్టుప్రక్కల చేరిన ప్రజలతో మాట్లాడుతూ మీరు జీవము గలవాణిని సిలువ వేశారు అంటాడు. అపోస్తులుల కార్యముల గ్రంథం 3:15 దేవుడు ఎవరు అనంటే జీవము గలవాడు, మరణమనేది లేనివాడు, ఆయన క్షయము కాని అక్షయుడు. కనుక దేవుని లేఖనమును బట్టి యేసు ప్రభువారు ఎవరు అనంటే సర్వమానవాళి రక్షణ కొరకై మరణించాడు గాని పునరుద్ధానుడై లేచి యుగయుగములు సజీవుడుగా నిలిచియున్న దేవుడు ఆయన. అలాగునే దావీదు భక్తుడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు అంటాడు. నా రక్షణకర్తయైన దేవుడు బహుగా స్తుతునందునుగా కన్నాడు. నా ఆశ్రయదుర్గము, నా రక్షణకర్త అనంటే నా అనాలి అనంటే దావీదు భక్తుడు దేవునిని ఆశ్రయముగా కలిగి ఉన్నవాడై ఉండాలి. అంతేగాని ఏదో నోటి మాటలతో నా ఆశ్రయదుర్గం అని పలికేవాడిగా ఉండకూడదు. నేడు చాలామందిని చూడండి, పాటలు పాడతారు, ఆ పాటల్లో ఉన్నటువంటి భావపు ప్రవర్తన వారిలో ఉండదు. నా ప్రియుడా యేసయ్యా అని పాడతారు. యేసు వాళ్ళ ప్రియుడైతే ఈ వ్యక్తి యేసు ప్రభు ప్రియురాలు కావాలి కదా. యేసు ప్రభు ప్రియురాలు కావాలంటే యేసు ప్రేమించే లక్షణాలు వీళ్ళల్లో ఉండాలి కదా. ఉన్నాయంటారా? అనగా మన యొక్క జీవితములో మన మాట, మన పాట ఒకటి, మన ప్రవర్తన మరొకటిగా ఉండకూడదు. దావీదు భక్తుడు దేవునిని ఆశ్రయముగా చేసుకున్నాడు, దేవుని చరణజొచ్చాడు, అందుకే నా ఆశ్రయదుర్గమైన వాడు అని చెప్పగలుగుతున్నాడు. ఈరోజున ప్రభువుని గూర్చి నీవు చెప్పాలి అంటే ప్రభువుని నీవు ఆ రీతిగా కలిగి ఉండాలి. యేసు నా స్నేహితుడు అను చెప్పాలి అంటే, లేక యేసు నా దేవుడు అని చెప్పాలి అంటే, లేక యేసు నా ప్రభువు అని చెప్పాలి అంటే, యేసుని నీవు ఆ రీతిగా కలిగియున్న వ్యక్తివై ఉండాలి. యేసు నా ప్రభువు అనాలి అంటే ప్రభువుకున్న లక్షణాలేమిటి? ప్రభువు అనగా ఏలువాడు, ప్రభువు అనగా పోషించువాడు, ప్రభువు అనగా సంరక్షించువాడు. అయితే నిన్ను ఏలడానికి ఆయన అధికారాన్ని ఒప్పుకున్నావా? అనేక మందిలో స్వచిత్తం ప్రవర్తిస్తూ ఉంది. వారు సొంత జ్ఞానము, సొంత ఆలోచనలతో నడుస్తూ దేవునిని వారు ఏలనియ్యరు. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 4:1 చూస్తున్నప్పుడు 7 స్త్రీలు ఒక పురుషుని యొద్దకు చేరి, మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు భర్తగా పెట్టమని అడుగుతున్నట్లుగా లేఖనం చూస్తాం. నేడు ఆ 7 స్త్రీలు 7 సంఘాలకు సాదృశ్యం, అనగా సంపూర్ణ సంఘాలకు సాదృశ్యం. వీళ్ళు దేవుని చిత్తానికి లోబడేవారు కాదు. వాళ్ళ ఆహారం వాళ్లే తింటారు, వాళ్ళకి నచ్చినవి వాళ్లే కట్టుకుంటారు, పేరు మాత్రం యేసు ప్రభుది. అంటే అర్థమేమిటి? దేవుని సేవకుడు ఆత్మపూర్ణుడై వాక్యాన్ని దేవుని యొద్ద తీసుకొని బోధించడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్లే వాక్యం సిద్ధపరుచుకుని ఈ వాక్యమే చెప్పాలి, ఇలాగే చెప్పాలి అనేటువంటి విధానాన్ని కలిగిన వారు. దేవుడు అనుగ్రహించే వస్త్రాన్ని వాళ్ళు ధరించరు. దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు,
ప్రశస్త వస్త్రాన్నిస్తాడు, నీతి వస్త్రాన్నిస్తాడు, ఉల్లాస వస్త్రాన్నిస్తాడు, స్తుతి వస్త్రాన్నిస్తాడు. వీళ్ళకి అవేమీ అక్కర్లేదు, వీళ్ల సొంత వస్త్రాలే వీళ్ళు తొడుక్కుంటారు. అనగా ఇట్టివారు ఎవరు? దేవునిని వాళ్ళు ప్రభువుగా కలిగి ఉన్నవారు కారు. పేరుకు మాత్రమే యేసు మా ప్రభువు అంటారు. అయితే దేవుని పిల్లలుగా ఏది మన నోట పలుకుతున్నామో అది మన జీవితములో కలిగి ఉన్నవారమై ఉండాలి. దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు గనుకనే ఆ మాట చెప్పగలుగుతున్నాడు. అయితే ఎందుకు ప్రభు స్తోత్రార్హుడు? ఎందుకు బహుగా ఆయనను స్తుతించాలి? కీర్తన గ్రంథం 68వ కీర్తన 19వ చరణం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడయ్యున్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రియులారా, దేవుని లేఖనములు ఎందుకు ప్రభువుని స్తుతించాలో చక్కని మాటలు ఈ స్థలములు దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనుదినము మా భారమును ఆయన భరిస్తున్నాడు. ఆయన మాకు రక్షణకర్త అయ్యున్నాడు. మా పక్షాన పూర్ణ రక్షణ కలగజేస్తున్నాడు. మరణం తప్పించడం ఆయన వశములో ఉంది అని, అందుకే ఆయన స్తోత్రార్హుడు అని, స్తుతింపదగిన దేవుడని దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవునిని మహిమపరచడం ఎందుకో ముందు తెలుసుకోవాలి. అలాగునే ఏ రీతిగా దేవునిని స్తుతించాలో మనకి అర్థము కావాలి. నేటి దినాల్లో భక్తి వెర్రి తలలు వేసి స్తుతికి కారణం తెలియకుండా, ఎలా స్తుతించాలో తెలియకుండా విచ్చలివిడిగా ప్రజలు తయారయ్యారు. జాగ్రత్త సుమా, మనము ప్రతిదానికి దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. స్తుతించిన దానికి, స్తుతించని దానికి, ప్రతిదానికి ఒక క్రమముంది. ఆ క్రమమును బట్టి దేవుడు మనలను తీర్పులోనికి తెస్తాడు. దేవుని పిల్లలుగా ఆయన జీవము కలిగిన వాడని ఎరిగి, ఆ జీవాధిపతి అయిన పిల్లలమైన మనము కూడా జీవము కలిగి బ్రతుకుటకై ప్రభువు సహాయము చేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసం ఆయన సన్నిధి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.